తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ చెల్ మోహన్ రంగ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మంచి రామ్ కామ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇష్టపడే వారికి బాగానే ఆకట్టుకుంటుండగా ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ని మంచి టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. మార్నింగ్ మరియు మ్యాట్నీ షోలకు మంచి ఆక్యుపెన్సీతో రన్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా రంగస్థలం సినిమా కలెక్షన్ల జోరును కొద్ది వరకు తగ్గించింది అనే చెప్పాలి. కొత్త సినిమా అవడం ఎంటర్టైన్మెంట్ పాలు ఎక్కువగా ఉండటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. రోజు ముగిసే సమయానికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ 50% కు పైగా ఆక్యుపెన్సీలో రన్ అవుతుండటం విశేషం. దాదాపు 450కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన చెల్ మోహన్ రంగ సినిమా రోజు మొత్తం అదే ఆక్యుపెన్సీతో రన్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ని బట్టి చూస్తే సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్లకు పైగా షేర్ ని అందుకుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఆఫ్లైన్ లో థియేటర్స్ దగ్గర టికెట్ సేల్స్ పూర్తిగా అనుకున్న స్థాయిలో ఉంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే $1,00,000 కు పైగా గ్రాస్ వసూలు చేసిన చెల్ మోహన్ రంగ ఓవరాల్ గా మొదటి రోజు ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మరి అఫీషియల్ కలెక్షన్ల వివరాలు కొన్ని గంటల్లో వెలువడతాయి కాబట్టి ఆ అఫీషియల్ కలెక్షన్లు వచ్చిన వెంటనే సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాలను పూర్తిగా అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి.